బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ హలో వెల్కమ్ ఈ రోజు మనతో ఉన్నారు క్వీన్ సౌమ్యా గారు ముఖ్యంగా సౌమ్య గారు వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ సంబంధించి ఎక్కువ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తూ ఉంటారు అయితే ఫైనాన్షియల్ సంబంధించి ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లమ్స్ రెండే రెండు యాక్చువల్ ఒక ప్రాబ్లమ్మే దాన్ని రెండు రకాలుగా పిలుస్తారు కొంతమంది అప్పులు అంటారు కొంతమంది ఈఎంఐలు అంటారు సో ఇవి మన దగ్గర డబ్బును ఉండకుండా చేస్తూ ఉంటాయి మరి వీటి నుంచి బయటపడడం ఎలా అండ్ మోరోవర్ ఏంటి అంటే వీటికి ఎన్ని టెక్నిక్స్ చేసినా ముందు మనిషి కూడా మారాలి మన మైండ్ మన మెంటాలిటీ డబ్బుపై మన కోణం ఇవన్నీ కూడా మారాల్సి ఉంటుంది సో మరి వీటన్నిటికి సంబంధించి ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా విరాట్ మీరు అన్నట్టు మనిషి మారాలి అని అన్నారు సో మీరు నా మనీ క్లాసెస్ ఈ జాయిన్ అవుతారంటే నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది నేనేం జిమ్మికులు చేయట్లేదు నేనేం మ్యాజిక్లు చేయట్లేదు బట్ మీకు లైఫ్ లాంగ్ సొల్యూషన్స్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఇస్తాను అనే చెప్తాను ఎస్ విరాట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఎస్ మీరు ఏ టెక్నిక్ మీకు ఫలితం ఇవ్వాలన్నా ఏ టెక్నిక్ అయినా పని చేయాలన్నా మీరు సరెండర్ అయిపోవాలి అనమాట సో ఇన్ని రోజులు మనకి ఎందుకు టెక్నిక్ పని చేయట్లేదు ఎందుకు నేను ఎన్ని చేసినా నాకు ఫలితాలు రావట్లేదు అంటే ఒకటి మీరు డౌట్ పడి ఉండొచ్చు ఇంకొకటి మీరు రిజల్ట్ కోసం వెంబడబడడం అంటే ఎప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు అవుతుందా నేను ఈ టెక్నిక్ చేసేసాను కదా నాకు ఇంకా రిజల్ట్ రాలేదే నాకే అది చేశాను కదా ఇంకా రాలేదే ఓ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదా ఈ డేట్ పెట్టాను ఈ డేట్ తర్వాత నాకు రిజల్ట్ రాలేదు అంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదా వీళ్ళు చెప్పేదంతా తూచా అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో డెఫినెట్గా మీకు ఏ టెక్నిక్ చేసిన పని చెయ్యదు అందుకే నా క్లాసెస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు ఫస్ట్ టెక్నిక్స్ అస్సలు నేర్పించను విరాట్ వాళ్ళకు వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉండాలి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా సంకల్పించుకోవాలి మేనిఫెస్టేషన్ అంటే ఎంత క్లియర్గా చేయాలి యాక్చువల్లీ చాలామందికి ఇంకా ఇప్పటికీ మ్యానిఫెస్టేషన్ అఫర్మేషన్ ఇంటెన్షన్ సెట్టింగ్ ఏవి డిఫరెన్సే తెలియదు అన్నీ ఒకటే అనుకుంటున్నారు వీళ్ళకి సో నా క్లాస్లో వస్తే వీళ్ళకి ఫస్ట్ ఆ డిఫరెన్స్ తెలిసి ఎంత క్లియర్గా మేనిఫెస్టేషన్ అనేది ఉండాలి ఎంత మనము అడగాలి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు యూనివర్స్ కూడా అంతే మీరు ఎంత చక్కగా క్లియర్గా అడిగితే మీ ఇంటెన్షన్స్ అంతా స్ట్రాంగ్గా ఉంటాయి సో ఆ క్లారిటీతో పాటు టెక్నిక్స్ అనేది నేర్పించబడుతుంది సో ఫస్ట్ మీకు నమ్మకం సరెండర్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ టెక్నిక్ చేయాలన్నా మీరు అన్నట్లు అందరూ ఇబ్బంది పడేది రెండే విధానాలతో ఒకటి అప్పులు ఇంకొకటి ఈఎంఐలు ఈఎంఐ అన్న అప్పు అన్న రెండు కూడా సేమే కాకపోతే మనం బయట నుంచి తెచ్చుకున్నవి కొన్నిలో బ్యాంక్ నుంచి తెచ్చుకున్నవి రకరకాల పేర్లతో పిలుస్తున్నాం విరాట్ సో ఈ కొత్త సంవత్సరం మనము డెట్ ఫ్రీ అవ్వాలన్నా రుణ విముక్తులు అవ్వాలన్నా ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా నేను చాలా పవర్ఫుల్ ఒక స్పెల్ అని అంటారు లేదా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని అని అంటారు విరాట్ అది తీసుకొచ్చేసాను మన అందరి ఆడియన్స్ ముందరికి అది ఏంటి అంటే ఇది కేవలం అప్పులు తీరడానికే విరాట్ వేరేది ఏది కాదు అన్స్టక్ మనీ నేను నాకు ఇవ్వాల్సిన మనీ నాకు కట్టాల్సిన మనీ నేను అలా కాదు ఓన్లీ ఇది అప్పులు మీకు ఏవైనా అప్పులు ఉన్నాయి బ్యాంకులో కానీ పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ మీరు ఎవరి దగ్గరైనా తెచ్చుకున్న అప్పులు ఈ అప్పులు నెరవేరడానికి మనము చేసే టెక్నిక్ సో దీనికి కూడా మనం ఎప్పటిలాగే ఇంట్లో అవైలబుల్ ఉన్న వస్తువులతోనే మనము ఈ టెక్నిక్ అనేది చేస్తాం విరాట్ సో ఆ టెక్నిక్ ఏంటో చూసేద్దాం ఎస్ తప్పకుండా హలో అండి సో మనము అప్పులు నుంచి బయటపడటానికి మరింత మరీ పవర్ఫుల్ ఒక టెక్నిక్తో నేను వచ్చేసానండి దానికి కావాల్సినవి మనకి ఇంట్లో కావాల్సిన చిన్న వస్తువులే ఎక్కువ కూడా కాదు సో మనకు కావాల్సింది బియ్యం రైస్ గింజలు అండి రైస్ గ్రెయిన్స్ బియ్యం తర్వాత మనకు కాయిన్స్ త్రీ కాయిన్స్ ఏవైనా అవ్వచ్చు వన్ రూపీ అవ్వచ్చు టూ రూపీస్ అవ్వచ్చు త్రీ కాయిన్స్ తీసుకోవాలి అలాగే లవంగాలు లవంగాలు ఒక ఏడు తీసుకోవాలండి ఇలా బాగా మీకు స్పష్టంగా ఉండాలి సో లవంగం అనేది పైన హెడ్ కింద అన్నీ కూడా బ్రోక్ అవ్వకుండా విరిగిపోకుండా చక్కగా ఉండాలి తర్వాత ఒక పేపర్ ఒక పెన్ను వాటర్ సో మనకు కావాల్సినవి ఈ వస్తువులు అండి ఈ టెక్నిక్ చేయడానికి చాలా సింపుల్ మీరు ఒక బాటిల్ తీసుకొని లేదా ఒక ప్లాస్టిక్ డబ్బా ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఇంట్లో మీకు అవైలబుల్ ఉన్నది ఫస్ట్ అందులో మీరు ఇలా రైస్ వేయాలి రైస్ వేసేసి రైస్ అనేదే మనకు అబండెన్స్ అండి మనకు ఎక్కువ మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా అద్భుతంగా రైస్ అనేది పనిచేస్తుంది సో అందుకోసమే మనము రైస్ అంటే బియ్యపు గింజలు కొన్ని వేయాలి ఇలా ఒక బాటిల్ తీసుకొని బియ్యపు గింజలు వేయాలి ఆ తర్వాత మనం తీసుకున్న త్రీ కాయిన్స్ మనం తీసుకున్న త్రీ కాయిన్స్ ఇందులో ఈ బాటిల్లో వేసేయాలి త్రీ కాయిన్స్ వేసిన తర్వాత మనం తీసుకున్న లవంగాలు ఏడు లవంగాలు తీసుకోవాలండి సెవెన్ సెవెన్ క్లోజ్ లవంగాలు లవంగాలు కూడా మీరు ఈ జార్లోకి వేసేసేయాలి వేసేసిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ మీ అప్పు ఉందో డెప్ట్ ఉందో లోన్స్ ఉన్నాయో ఎంతైతే మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారో రావాలి అని ఆ అమౌంట్ ఒక పేపర్ మీద మీరు రాయాలి సో ఎగ్జాంపుల్ మీరు పది లక్షలైతే పది లక్షలని ఉట్టి ఒక పేపర్ తీసుకొని ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఈ కలర్ తీసుకుంటున్నాను మీరు అమౌంట్ ఎంతైతే కావాలి అనుకుంటున్నారో మీ అప్పు తీరడానికి మీ లోన్ తీరడానికి ఆ అమౌంట్ మీరిక్కడ స్పెసిఫిక్గా రాయాలి ఓకే మీకు ఎంత అమౌంట్ కావాలంటే యాభై వేలు అయితే యాభై వేలు లక్షలైతే లక్షలు అలా రాసేసి ఇలా అమౌంట్ రాసేసి ఈ పేపర్ని మీరు ఫోల్డ్ చేసి తిరిగి మీరు మనం తీసుకున్న జార్లో ఈ జార్లో వేసేయాలి సో ఫస్ట్ మీరు బియ్యం వేసుకోవాలి తర్వాత మూడు కాయిన్స్ వేయాలి ఆ తర్వాత ఏడు లవంగాలు వేసి ఒక పేపర్ మీద మీరు మేనిఫెస్ట్ చేసిన అమౌంట్ మీ అప్పు తీరాల్సిన అమౌంట్ రాసేసి అందులో వేసేసి ఆ బాటిల్లోకి వాటర్ ఫుల్లుగా అండి బాటిల్ ఎంత ఉంటే అంత వాటర్ మీరు వేయాలి ఇలా ఓకే సో వాటర్ వేసేసి మీరు ఈ బాటిల్ని మీరు క్యాప్ ఫస్ట్ ఇన్ క్యాప్ మూసేసి ఇంటెన్షన్ సెట్ చేయండి నాకు థ్యాంక్ యూ యూనివర్స్ నన్ను కాన్స్పైర్ చేస్తున్నందుకు ఏడు రోజుల్లో నాకు నా అప్పుకు తీరవలసిన అమౌంట్ నాకు అందినందుకు కృతజ్ఞతలు నే నాకు మనీ ప్రవాహంలాగా వస్తున్నందుకు కృతజ్ఞతలు నేను మనీ యొక్క అయస్కాంతం నాకు మనీ మీ రాకల్స్ నా సొంతం అవుతున్నాయి థ్యాంక్ యూ అని మీరు ఇంటెన్షన్ సెట్ చేసి మీరు ఈ డబ్బాని సెవెన్ డేస్ మీ బెడ్ దగ్గరైనా మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడైనా పెట్టచ్చు లేదో ఇంట్లో ఒక కార్నర్లో మీరు పెట్టాలి ఈరోజు మీరు చేసినట్లయితే ఈ రోజు నుంచి ఏడు రోజులు ఈ డబ్బాలో ఉన్నవంతా మీరు ఒక దగ్గర పెట్టుకోవాలి చాలా పవర్ఫుల్గా చేయాలంటే మీ తల దగ్గర నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోండి తర్వాత ఎనిమిదో రోజు ఈ మొత్తం అన్నీ కూడా నేచర్ దగ్గర డిస్కార్ చేయండి చెట్లుంటే చెట్లల్లో వేసేయండి తోటలు బయట వెనకాల చెట్లుంటే ఆ చెట్లలో ఈ నీళ్ళు పోసేయాలి దీంట్లో ఉన్న కాయిన్స్ మాత్రం మీరు ఎవరికైనా దానం చేసేయచ్చు ఇదండి మనం ఈరోజు తెలుసుకున్న పవర్ఫుల్ టెక్నిక్ మీరు అందరూ కూడా వాడి చేసి అన్నీ మీరు కమెంట్స్లో మీ రిజల్ట్స్ని పెట్టండి థ్యాంక్ యూ వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ మ్యామ్ అండ్ అసలు ఎలా మ్యామ్ ఇది అంటే జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మెటాఫోర్ అనిగానే అసలు ఎలా ఇది అబద్ధం ఏమో అన్నట్టు చూస్తూ ఉంటారు బట్ ఇది క్లియర్గా చెప్తున్నారు మీరు ఇది ఇలా జరుగుతుంది ఇది మీకు ఈ విషయంపై వర్క్ చేస్తుంది అంటే ఇది ఒక ప్రాపర్గా చెప్పాలంటే ఒక మొబైల్ అప్లికేషన్ లాగా క్లియర్ యూజర్ ఫ్రెండ్లీ అన్నట్టు ఉంది ఇది సో ఎలా ఇది ఇది అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది విరాట్ మీరు అన్నట్టు యూజర్ ఫ్రెండ్లీ లాగా బియ్యం గ్రైస్ గింజలు మనం ఏదైతే తీసుకుంటున్నామో అవి మనకు అబండెన్స్ మామూలుగా మనకి ఇప్పుడు ఈ సంక్రాంతి టైంలో కూడా మనము పంటకి పూజ చేస్తాము వడ్లకి పూజ చేస్తాము సో మామూలుగా మీరు పూర్వకాలంలో చూసినట్లయితే మనము ఇంటికి తోరణాలు కడతాం కదా అప్పట్లో మన పూర్వంలో మనం అమ్మమ్మలు నానమ్మల టైంలో ఇంటికి వాళ్ళు వడ్లది కట్టేవాళ్ళు ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ఇంట్లో నా తోరణ ప్లాస్టిక్ది అవి ఉండదు వడ్లదే ఉంటుంది తోటం ఎందుకంటే వడ్లు మనకు అబండెన్స్ని అంత ఆహ్వానిస్తుంది అనమాట ఇంటికి అందుకోసమే మనము దీనికి గుర్తుగా అబండెన్స్ గుర్తుగా మనము బియ్యం గింజలు తీసుకున్నాం బియ్యం గింజలు మనకు ఎక్కువ ఆపర్చునిటీస్ అవకాశాలని క్రియేట్ చేస్తుంది తర్వాత మనం కాయిన్స్ తీసుకున్నాం కాయిన్స్ ఎందుకు తీసుకున్నాం మన ఇంటెన్షన్ ఏంటి మన సంకల్పం డబ్బుని అట్రాక్ట్ చేయడానికి కాబట్టి మనం కాయిన్స్ తీసుకున్నాం లవంగాలు తీసుకున్నాం తర్వాత లవంగాలు ఎందుకు తీసుకున్నాం మనకు కలిగిన నెగిటివ్ ఎనర్జీస్ లిమిటింగ్ బ్లాక్స్ మీకు ఏవైతే మనీని బ్లాక్ చేస్తున్నాయో మనీ బ్లాక్స్ అవన్నీ క్లియర్ చేయడానికి లవంగాల్ని తీసుకుంటాము తర్వాత మనకు కావాల్సిన అమౌంట్ రాస్తున్నాం ఎంత అమౌంట్ మనం క్లియర్ చేయాలి అనేది ఆ అమౌంట్ రాసుకొని ఆ దాంట్లో ఇంటెన్షన్ సెట్ చేస్తున్నాం అంటే యూనివర్స్కి మనం క్లియర్గా మనకింత డబ్బు కావాలి నాకు ఇంత అమౌంట్ కావాలి నేను నా రుణ విముక్తులు అవ్వడానికి నాకు ఈ అమౌంట్ కావాలి దాన్ని నాకు చేర్చమని మనము యూనివర్స్కి సంకేతిస్తున్నాం తర్వాత వాటర్ వాటర్ ఎందుకు వేస్తున్నాం విరాట్ మనం ఎన్నో వెబ్సైట్స్లో మనం వాటర్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాం ఎంతో ఎంతోమంది కూడా వాటర్ టెక్నిక్ అనేది చెప్పారు వాటర్కి మనం ఏదైతే అఫర్మేషన్ చెప్తామో వాటర్ మాలిక్యూల్స్ కూడా పాజిటివ్గా మారుతాయి సో మనం ఇంటెన్షన్ సెట్ చేస్తున్నాం మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి నాకు మనీ సులభంగా రావాలి మనీని పెంపొందించే ఇన్కమ్ని పెంచే అవకాశాలు నాకు అద్భుతంగా కలగాలని వాటర్కి సెట్ చేస్తున్నాం వాటర్తో చేసిన టెక్నిక్స్ అన్నీ కూడా మనకు చాలా పవర్ఫుల్ అని మనం తెలుసుకున్నాం ఇవన్నీ కలిపి ఒక జార్లో మనం పక్కన పెట్టేస్తున్నాం రాత్రి పడుకునే ముందు మనం పెట్టేస్తే మన తల దగ్గర సెవెన్ డేస్ పెట్టాలి ఎయిత్ డే ఇవన్నీ కూడా పడేయాలి దాంట్లో ఉన్న కాయిన్స్ని మాత్రమే మీరు దానం చేయాలి ఏది కూడా ఇంట్లోకి వాడుకోకూడదు సో ఈ సెవెన్ డేస్ మీరు నమ్మకంగా చేసి యూనివర్స్ని మీరు చేసినట్టయితే ఈ సెవెన్ డేస్ లోపలే మీకు ఈ రిజల్ట్ కంపల్సరీగా వస్తుంది విరాట్ వండర్ఫుల్ మ్యామ్ తప్పకుండా ఇందులో మన ఆడియన్స్ అందరూ కూడా పార్ట్ అవ్వాలి వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక మంచి సొల్యూషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్ సంబంధించి అలాగే ఒక స్పెషల్ అవేర్నెస్ క్లాసెస్ కూడా జరగబోతున్నాయి ఓవరాల్గా డీటెయిల్స్ అన్నీ మీకు కావాలన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండ్ పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా మీ సొల్యూషన్ ఏంటో అనేది మీరు తెలుసుకోవచ్చు సో వచ్చేసా మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ విరాట్